आसिफाबाद जिले सिरपूर कागज नगर उद्रिक्तता चोटचेक लाठी चारजी को बीआरएस नेता रिगिंग पाल्पड़ू बीएसपी बीजेपी नेता आंदोलन चपार याबू याब आर डेबई तोबई नंबर पोलिंग बूथ रिगिंग सेसर बीजेपी बीएसपी आरोप पोलिंग एजेंट एमएलए कोनप्प अनुचर बेदरी आरोप पार्टी रीपोलिंग निर्वहनी बीएसपी डिमांड पैसे प्रधान बीएसपी आरएस प्रवीण कुमार को अटो बीआरएस नेतल मध्य दाड़ चुस्कुस्तु प्रधान पूर्ति विवरा कमन इटो ने बूथ नंबर 90 रेगिंग जारी पूर्ति स्थाई बीएसपी आरोप परस्थि अवर बूथ एजेंट पूर्ति स्थाई बीआरएस संबंधी नेता भयपेटो भयभ्रांत पूर्ति वन साइड ओटिंग चप्पे प्रयत्न बीआरएस नायक आरोप परस्थि अनबड़ी पूर्ति विषय तेसकोनी अड़की आरएस प्रवीण कुमार प्रवीण कुमार चेरकोनी पूर्ति स्थाई बूथ रिग्गिंग जारी मल्ली रीएलक्षन जरपाली आंदोलन दिग्न परस्थि कनबड़ी प्रधान धर्ना दिगा पूर्ति वेयम चेयर पुलिस अडदंडल तो बीआरएस नायक विचल विवरी पूर्ति स्थाई मरको बूथ इदे परस्थित नेकोटी वीन पर न्यायपरम विचारण जरपी मल्ल रीपोलिंग सेने परस्थित अड़े नेको अदे तरण में ने बीआरएस नेतलू गुम्मी ने आरएस प्रवीण कुमार धर्ना चुना वाइप दूसक प्रयत्न चशार दाड़ी चप्ल दाड़ी चुस्क परस्थित कनबड़ी पूर्ति राड़ो प्रधान डीएसपी श्रीनिवास तो मल्ली चुप्तना डीएसपी श्रीनिवास तो सीआई बुद्ध स्वामी कावचु अदे विधा एसई गंगना तो मरको मंदिर कास्टेबुक गयलते प्राथमिक समाचार प्रधान दी संबंधी पूर्ति लाठी चारज निर्वहित लाठी चारज निर्वि पूर्ति एदे आंदोलन उद आंदोलन चदरगोटे प्रयत्न चशारो लाठी चारजार परस्थित अदपच्ची परस्थित कनबड़ी इपटी इंका आरएस प्रवीण कुमार अक्डे आंदोलन चुस्ट मन को सचार पूर्ति यायम चेयर यायम चेयकटे एट्ठी परस्तों ऊकुंडे लेदु न्यायपरम
రేప న్యాయస్థానానికి కూడా వెళ్ళవలసి వస్తుందని అటు ప్రవీణ్ కుమార్ చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోపక్క బీఆర్ఎస్ నాయకులు మాత్రం మేము ఏది చేయలేదు, కావలసుకునే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని అటు బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ప్రధానంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు నేరుగా కోనేరు కృష్ణ ఆందోళనలో ఉన్నట్టు ప్రధానంగా అక్కడ ఉన్న అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. తను కూడా పూర్తి స్థాయిలో మాకు మాపై కావలసుకునే బీఎస్పీ ఆరోపణలు చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా ఈ విధంగా ఉన్న ముఖ్యంగా ఆందోళనలో బీఎస్పీతో పాటు బీజేపీ కూడా పాల్గొంది. ముఖ్యంగా వెంటనే రీపోలింగ్ చేయాలనే పూర్తిగా నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడింది. అటు బీఎస్పీ నేతలు మాత్రం ఎక్కడ ఓడిపోతామో అని కావలసుకొని మాపై ఇలాంటి దాడి చేస్తున్నారు, వెంటనే తగు చర్య తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి. గతంలో కూడా పోలీసులకు చెప్పాం, మాపై దాడి చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పాం, అయినప్పటికీ మాకు తగు చర్యలు చేపట్టలేదని అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇంకా పోలింగ్ బూత్ 90 వద్ద ఆందోళన కొనసాగుతుంది. కాగజ్ నగర్లో ఉధృత వాతావరణం ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు భారీగా మోహరించారు. పూర్తిగా సర్ది చెప్పే ప్రయత్నం ఒక రకంగా జరిగింది, పూర్తి స్థాయిలో వినకపోవడంతో లాఠీ చార్జ్ కూడా చేయవలసి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా సమన్వయం పాటించకపోతే పరిస్థితి విషమంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఎస్పీ, జిల్లా ఎస్పీ కూడా సీరియస్గా తీసుకున్నాడు. వెంటనే అక్కడికి బలగాలు, కేంద్ర బలగాలను కూడా మోహరిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతానికి ఇంకా పోలింగ్ బూత్ 90 వద్ద ఇంకా కాగజ్ నగర్లో ఆందోళన కొనసాగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ న్యాయం జరగాలి, న్యాయం స్వేచ్ఛమైన వాతావరణంలో ఓటు వినియోగించుకునే విధంగా చూడాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెబుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. మరోపక్క అటు పూర్తిగా బీఎస్పీ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతల మధ్య జరిగిన ఘర్షణలో సీసీటీవీ ఫుటేజ్లను అటు ఈసీ క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో వాస్తవాలేంటి, ఎంతవరకు వాస్తవం ఉందన్న దానిపై ఇప్పటికే ఈసీ ఆర్ఓ కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కావచ్చు దీనిపై పూర్తిగా తగు క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నట్టయితే మనకు సమాచారం ఉంది. ప్రస్తుతానికి అక్కడ టెన్షన్ వాతావరణం ఉంది. సర్ది చెప్పే ప్రయత్నం అయితే పోలీసులు చెబుతున్నారు. పూర్తిగా ఇద్దరికి దాడిలో ఇటు పోలీసులు అయితే గాయపడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. సీసీటీవీల ఆధారంగా కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్కడ ఏదైతే పూర్తిగా పోలింగ్ బూత్ 90 వద్ద ఇంకా ఆందోళన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.